పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగునూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న నాయకుడు. 2019 వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించిన ప్రతిపక్ష నాయకులను కేసులతో ఇబ్బందులకు గురిచేస్తూ భయపెట్టేలా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు తనే సీఎంగా వ్యవహరించారు. పెద్దిరెడ్డి మాటకు ఎదురు లేకుండా చేసుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి ఏం చెబితే అదే అధికారులకు శాసనం. నిబంధనలు, నియమాలు మంచి చెడుతో పనిలేదు. తెలుగుదేశం జెండా కనిపించినా, కార్యకర్తలు కనిపించిన వారిపై, తన అధికారంతో తెలుగుదేశం నాయకులపై అనేకసార్లు దాడులు చేయించారు. అంతేకాదు, 2024 ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను టార్గెట్ చేసి చంద్రబాబును ఓటమిపాలు చేయాలని చూశారు. దీనికోసం కుప్పం నియోజకవర్గాల్లో చంద్రబాబు అడుగుపెట్టకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఘర్షణలు సృష్టించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బాబుపై దాడులు చేసి సైకో ఆనందం పొందారు. కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి విర్రవీగి అధికార మదంతో రెచ్చిపోయారు. అనేక సవాళ్లు చేశారు. కానీ ప్రజాతీర్పుతో వైసీపీ షాక్ అయింది. రాష్ట్రంలో సీన్ రివర్స్ అయింది. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనకు జగన్ స్టైల్లో ఓటు బటను నొక్కి వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్ రెడ్డికి షాకిచ్చారు. మీకు 11 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అంటూ చీకొట్టడంతో వైసీపీ నుంచి జగన్ పెద్దిరెడ్డితో సహా 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పోలీసుల సహాయంతో విర్రవీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన గ్యాంగ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తల ఎత్తుకోలేక, ప్రజలకు ముఖం చూపించలేక తల్లడిల్లిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి రావటంతో వైసీపీ నుంచి వైసీపీ బానిస సంఖ్యలు తెంచుకొని పార్టీని వీడి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి ఇలాకా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ దెబ్బతో పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డిని ఎదిరించి టీడీపీలో చేరడంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. మొత్తం 31 మంది సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోలీసుల సహకారం, వైసీపీ రౌడీయిజంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 31 మందిని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. వీరిలో చైర్మన్ సహా 11 మంది ఇప్పుడు రాజీనామా చేశారు. బయటకు వచ్చిన వీరంతా చెబుతుంది ఒక్కటే, పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం తమకు పదవులు ఇచ్చినా అభివృద్ధి చేయటానికి అధికారం ఇవ్వకుండా రబ్బర్ స్టాంపులుగా వాడుకున్నారని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ముస్లింలను రెచ్చగొట్టి బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి వైఖరి నచ్చక చాలామంది టీడీపీలో చేరటానికి ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం పెద్దిరెడ్డి సెక్యూరిటీని తగ్గించింది. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం 5+5 సెక్యూరిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండటంతో 1+1 సెక్యూరిటీ మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో 4+4 సెక్యూరిటీ ఇచ్చారు. ప్రస్తుతం కేవలం ఎంపీగా ఉండటంతో అందుకు తగిన భద్రతను ప్రభుత్వం కల్పించనుంది. దీంతో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ ప్రభుత్వం మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, తమకు ఎలాంటి సమాచారం లేకుండా సెక్యూరిటీ తొలగించిందని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. 2 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. దీనికి బదులు ఇస్తూ చట్టపరమైన నిబంధనల ప్రకారమే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలకు భద్రత కల్పిస్తామని తేల్చి చెప్పింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 8 జూలైకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా టీడీపీ విజయంతో భయంలో ఉన్న మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఇసుక, గనుల మైనింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి భయం పట్టుకుంది. అక్రమాలు వెలుగులోకి వస్తే జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని అర్థమై బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం వీరిని పార్టీలో చేర్చుకుంటుందా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును కాదని, వైసీపీ నేతలను బీజేపీలోకి తీసుకునే సాహసం చేయదు బీజేపీ కేంద్ర నాయకత్వం. దీంతో ప్రస్తుతానికి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులను ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే తండ్రి కొడుకులు వీటిని నిజం చేస్తారో, లేకంటే వైసీపీలో కొనసాగుతారో చూడాలి. అయితే 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పెద్దిరెడ్డి. 2014-2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ బాధ్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది. ఇంతటి వైభవాన్ని చూసి వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తనే సీఎం అంటూ అధికార మదంతో కాలరెగరేసిన పెద్దిరెడ్డికి ఈరోజు రాజకీయాలు దినదిన గండంగా గడుస్తున్నాయి.